హరి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిన్నటి అధ్యాయంలో పురంజని యొక్క వృత్తాంతాన్ని మనము చెప్పుకుంటూ ఉన్నాము. పురంజయుడు అయోధ్యను ఏలినటువంటి మహారాజు త్రేతాయుగంలో దురదృష్టవశాత్తు కర్మవశాత్తు ఆ పురంజని యొక్క రాజ్యం మీదకి శత్రువులు దండెత్తి వస్తారు. కొంతకాలం యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పురంజని సైనికులు ఓడిపోయి పురంజయుడు ఓటమి పాలు అయ్యే సమయానికి ఒకరోజు సాయంత్రము యుద్ధ విరమణ సమయంలో పురంజయుడు ఇంట్లో రాజభవనంలో విచారిస్తూ ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, యుద్ధానికి నీ బలము సరిపోదు, దైవ బలము అవసరము, శ్రీ మహావిష్ణువును ఆరాధించు అని ఉద్బోధ చేసి, పూర్వము ఇదే విధంగా ధ్రువుడు, బలిచక్రవర్తి మొదలైన వారందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధించి వారు జయాన్ని పొందారు అని చెప్తూ ధ్రువ చరిత్రను తెలుసుకోవడం జరిగింది. ఇక బలిచక్రవర్తి చరిత్ర మన మొత్తం కాదు. బలిచక్రవర్తి ఏ విధంగా ముల్లోకాలు జయించాడు అనేటువంటిది. బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనుమడు, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, అతని కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ధర్మాత్ముడు. ప్రహ్లాదుడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును తండ్రికి ప్రత్యక్షం చేసినవాడు. నరసింహ అవతారానికి కారణభూతుడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి ధర్మమూర్తి. లోకము సుభిక్షంగా నడుస్తూ ఉంటుంది. దానము ఇచ్చేవారే తప్ప దానము తీసుకునేవారు ఎవరూ లేనటువంటి సంపన్నమైనటువంటి రాజ్యాన్ని పాలించేవాడు, సంపన్నమైన రాజ్యం కలిగినవాడు బలిచక్రవర్తి. అయితే ప్రహ్లాదుని కాలంలో కానీ తర్వాత విరోజుని కాలంలో కానీ దండయాత్రలు సాగలేదు. ఈ బలిచక్రవర్తి కాలంలో ఆ రాజులందరూ, రాక్షస రాజులందరూ, ఏమయ్యా నువ్వు రాజువు, మరి దేవతల మీద దండయాత్ర చేసి స్వర్గాన్ని మనం లాక్కుందాము అని బలిచక్రవర్తి చాలాసార్లు ప్రయత్నం చేస్తే అనేక సార్లు ఓడిపోతాడు. ఆయనకి ఆ ముల్లోకాలు స్వాధీనం కావు, స్వర్గం స్వాధీనం కాదు. అప్పుడు గురు శుశ్రూష చేస్తాడు. తన గురువైనటువంటి, రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క శుశ్రూష చేస్తాడు. చేస్తే ఆ శుక్రాచార్యుడు బలిచక్రవర్తి యొక్క ఆ శుశ్రూషకు మెచ్చి అతనితోటి విశ్వజిత్ యాగం, ఒక యాగాన్ని చేయిస్తాడు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించేటువంటి యాగము. ఆ యాగ ఫలంగా బలిచక్రవర్తికి యాగములో నుంచి ఆ అశ్వము, గుర్రాలు, బాణాలు అవన్నీ కూడా ఆ యుద్ధ సామాగ్రి వస్తుంది అనేది మనకు సంబంధం లేదు. అయిన తర్వాత బలిచక్రవర్తి ఆ యాగానికి అధిదేవత ఎవరుంటారు? విష్ణుమూర్తి కదా. అలా యాగరూపంలో విష్ణుమూర్తిని ఆరాధించి తర్వాత యుద్ధానికి బయలుదేరే ముందు ఒక పని చేస్తాడు. అది ప్రస్తుత సమాజంలో మన విద్యార్థులు, మన సంతానానికి అందరికీ కూడా ఒక పరీక్షకు వెళ్ళే ముందు, ఒక దగ్గరికి వెళ్ళే ముందు, ఒక విజయానికి వెళ్ళే ముందు ఏ విధంగా మనము వెళితే అక్కడ విజయం సాధిస్తాము అని సూచించేటువంటి మార్గము మనకి ఈ యొక్క భాగవతంలో బలిచక్రవర్తి వృత్తాంతంలో కనిపిస్తుంది. అదేమిటంటే, గురువుగారి ఆజ్ఞ లభించింది, అనుజ్ఞ లభించింది, శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం లభించింది. యుద్ధానికి బయలుదేరే ముందు బలిచక్రవర్తి ఏం చేశాడు? పలుదానంబుల విప్రులందనిపి అనేక మంది బ్రాహ్మణునికి దానాలు చేశాడు. దానము చేయడం వల్ల అవతలి వాడు సంతృప్తి చెందడం వల్ల అతను ఒక శుభాన్ని కోరుతాడు. అంటే మీకు శుభం కలుగుగాక, నాకు ఇంత మంచి చేశారు కదా, మీకు శుభం కలగాలి అని కోరుకుంటాడు. అది ఒక ఆశీర్వచనం. అలా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు. తద్భక్తోక్తులం పొంది ఆశీర్వచనాన్ని పొందాడు. పొందిన తర్వాత
పెద్దలకుండ్రొక్కి తనకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, వారందరికీ కూడా నమస్కారం చేసి వారి ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. వశిష్ఠ దేవతలను అందర్భక్తి పూజించి, కులదేవతలు ఉంటారు, గృహదేవతలు ఉంటారు, ఆ దేవతలకు పూజించి వారి ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. నిర్మలు ప్రహ్లాదుని చీరి, తాతయ్య పెద్దవాడు తాతగారు ప్రహ్లాదుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నమ్ర శిరసుడై ఆయనకు తల వంచి నమస్కారం చేసిండు. ఆయన ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. రాజద్రధారోడై అప్పుడు రాజ్యాన్ని చేజిక్కుంచుకోవాలి అంటే వేరే వారి రాజ్యాన్ని చేజిక్కోవడానికి రథారోడై రథాన్ని అధిరోహించిన వాడై వెలిగిన దానవ భర్త శైల శిఖరోద్వేల దవాగ్ని ప్రభన్. ఒక శిఖరం మీద అగ్ని ఏ విధంగా వెలిగితే కనిపిస్తుందో ఆ విధంగా రథం మీద బలిచక్రవర్తి వెలిగిపోతూ ఉన్నాడు అని. అంటే విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా కులదేవతల, గృహదేవతల, బ్రాహ్మణుల ఆశీర్వచనాన్ని తీసుకొని, ఇంట్లో పెద్దవారి ఆశీర్వచనాన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. అంటే మన పిల్లలు కూడా ఒక పరీక్షకు వెళ్ళినప్పుడు, ఒక విజయానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వచనము, దేవుడికి నమస్కారం చేసుకోవడం, ఇంట్లో ఆ తాతయ్యనో నానమ్మనో పెద్దవారు ఎవరైనా వారి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళడం వల్ల వారికి శుభం కలుగుతుంది అనేటువంటిది మనకి ప్రస్తుత సమాజానికి ఈ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతము మనకి తెలుస్తుంది. ఇలా బలిచక్రవర్తి కూడా మన విష్ణుమూర్తి యొక్క ఆశీర్వచనం ద్వారా ఆయన తర్వాత యుద్ధానికి వెళ్తాడు, ముల్లోకాలు జయిస్తాడు అనేది వృత్తాంతము మనకి ఇక్కడ, అది అవసరం లేనటువంటి విషయము. అలాగే గజేంద్ర మోక్షంలో కూడా ఆ గజరాజు మొసలితో పోరాడేటప్పుడు పోరాడి 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 అలసిపోతాడు. 1000 సంవత్సరాలు పోరాడని మనకి చెప్పారు దాంట్లో ఆ భాగవతంలో. అనేక సంవత్సరాలు పోరాటం జరిగిన తర్వాత అప్పుడు ఆ గజరాజుకి ఏమవుతుంది అంటే ఒక ఆలోచన వస్తుంది. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి. పృథుశక్తి అంటే మన శరీరము ఎక్కడి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చినటువంటిది శరీరము అంటే భూతత్వము. అలా ఈ శారీరక బలంతో పెక్కేండ్లు పోరాడిన తర్వాత శిథిలమైపోతుంది, అనేక చోట్ల గాయాలైనాయి. సం శిథిలంబై తనలా వైరి బలము చింతించి, తన బలమెంత ఉంది, శత్రువు బలమెంత ఉంది, తను బలహీనుడైపోతున్నాడు, శత్రువు బలంగా ఉంది. మిథ్యా మనోరథం కీటికి, ఇంక నేను ఏదో గెలుస్తాను, దీనితో పోరాడి విజయం సాధిస్తాను అనేటువంటి ఒక మిథ్యారథము అంటే ఏదో ఆలోచనలు ఉంటాయి కదా, అటువంటి ఆలోచన ఇంకెందుకయ్యా, అవసరం లేదు. దీని గెల్వ సరిపోజాల దీని గెల్వ సరిపోరంజాల రాధంచు తం వ్యధమై. ఈ మకరముతోటి మొసలితోటి పోరాడడానికి నా బలము సరిపోదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. నిర్ణయానికి వచ్చి పూర్వపుణ్య ఫల దివ్యజ్ఞాన సంపత్తితో, ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల లాభం లేదు, నేను పోరాడి పోరాడి అలసిపోయాను, నా శరీరములో ఉండేటువంటి శక్తి సరిపోదు, కాబట్టి నాకు ఒక సహాయం కావాలి, ఒక శక్తి కావాలి. అటువంటి శక్తి ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండురీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు అని ఎవరైతే లోకాలు రక్షిస్తున్నాడో, ఎవరైతే లోకాలు సృష్టిస్తున్నాడో, ఎవరైతే లోకాలు కాపాడుతున్నాడో, సర్వము తానైన వాడు ఎవడున్నాడో, సర్వాన్ని రక్షించేవాడు ఎవడున్నాడో, వానిని ఆత్మభవు నీశ్వరుణ్ణే శరణంబు వేడిదన్ అని, అటువంటి పరమాత్మను నేను వేడుకుంటాను అని ఆయన శ్రీ మహావిష్ణువును వేడుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆబాలగోపాలముతో సహా, అంటే ఆయన వస్తుంటే ఆయన వెంట ఆబాలగోపాలం వచ్చింది, వస్తే ఆ శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి తన చక్రాయుధంతో మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు. ఏం జరిగింది, ఎప్పుడైతే తను ఓడిపోతాను గెలవను అనేటువంటి స్థితి ఉన్నదో ఆ స్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు, విజయాన్ని సాధించాడు, శత్రువు మీద విజయాన్ని పొందాడు. ఎవరు, గజేంద్రుడు. ఇక్కడ అనేకసార్లు ఓడిపోయినటువంటి దేవతల మీద అనేకసార్లు యుద్ధం చేసి ఓడిపోయినటువంటి బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో, అంటే ఒక యజ్ఞాన్ని చేయడం వల్ల, యజ్ఞ బలం వల్ల, భగవంతుని యొక్క బలం వల్ల
అతను త్రిలోకాలను జయించాడు. అలాగే నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ధ్రువుడు తండ్రి మీద కూర్చోవడానికి అర్హత లేదు అని తీసి పారేయబడ్డ ధ్రువుడు భద్రగయం మీద కూర్చోబెట్టుకుని ఆఖరికి రాజ్యం పట్టాభిషేకుడు కావడానికి విష్ణు బలము తోడయింది. ఇలా మనకి పురాణాల్లో ఎన్నో వృత్తాంతాలు దైవ బలం వల్ల నెగ్గినటువంటి వృత్తాంతాలు చాలా కనిపిస్తాయి. కాబట్టి ఓ మహారాజా, నీవు కూడా ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసము, ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కనుక నువ్వు ఆరాధించినట్లుంటే అప్పుడు నీకు దైవ బలం వల్ల విజయం లభిస్తుంది అన్నాడు. సరే, మనకెప్పుడైనా కూడా ఏదైనా ఒక నమ్మకం కలగాలి అంటే ఒక వృత్తాంతం ఉండాలి, ఒక రెఫరెన్స్ ఉండాలి. అప్పుడు దాన్ని బట్టి ఓహో అలా జరిగింది కదా మనకు కూడా జరుగుతుంది అని ఒక నమ్మకం ఏర్పడుతుంది. మనం కూడా ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే పెద్ద పెద్ద వస్తువులు వేరే వాడిని వాకప్ చేస్తాం. మీరు ఎక్కడ ఉన్నారండి, ఏ షాప్లో ఉన్నారు, ఎక్కడ బాగుంది, ఎక్కడ రేట్ తక్కువ ఉంది, ఎక్కడ మన్నిక బాగుంది అని మనము కొద్దిగా విచారణ చేసి విచారించి ఎంక్వైరీ చేసి మనము కొంటాము. పెద్ద పెద్ద వస్తువులు కొన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ అటువంటివి అంటే వారికి బాగుంది కాబట్టి మనకు కూడా బాగుంటుంది అని ఒక అనుభవము, వారి అనుభవాన్ని జోడించుకొని మనము ఆ అనుభవాన్ని మనము పొందడానికి ప్రయత్నం చేస్తాం. అలా ఇక్కడ కూడా ఇంతకుముందు జరిగినటువంటి అనుభవాల సారం దృష్ట్యా పురంజయుడు కూడా శ్రీ మహావిష్ణువును పద్ధతి ప్రకారంగా ఆరాధిస్తాడు. ఆరాధించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. పొందిన తర్వాత ఆయన ఆ శ్రీ పురంజయుడు మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమై తన సేనతోటి శత్రురాజుల మీద యుద్ధానికి వెడతాడు. అప్పుడు అవలీలగా ఇంతకుముందు శత్రురాజుల చేత ఓడిపోయినటువంటి పురంజయుని సైన్యం మొత్తం కూడా మళ్ళీ ఆ శత్రురాజులను ఓడిస్తుంది, గెలుస్తారు. ఇక్కడ మనము ఆలోచించవలసింది ఏమిటి అంటే ఎప్పుడైతే పురంజయుని మీద శత్రురాజులు దాడి చేశారో అప్పుడు పురంజయుని పరిస్థితి ఏమిటి, కొద్దిగా విలాసాలకు అలవాటు పడి రాజ్య భారము, రాజ్య రక్షణ, రాజ్య పరిపాలనను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఏమైంది, శత్రురాజులు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధ సమయంలో ఎలాగైనా విజయాన్ని దక్కించుకోవాలి అని రాజుగారు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేశాడు. ఎప్పుడైతే అలా ఆరాధన చేయడానికి ఉద్యుక్తమయ్యాడో ఆ కింద ఉండేటువంటి అధికారులందరూ కూడా అటెన్షన్ అవుతారు కదా, ఓహో రాజుగారు ఏదో వారు వచ్చారు కాబట్టి యుద్ధం చేయటం లేదు, శత్రురాజులు వచ్చారు కాబట్టి తప్పదని యుద్ధం చేయటం లేదు, గెలవాలనేటువంటి దృక్పథంతో యుద్ధం చేస్తున్నారు, గెలవడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది. ఎప్పుడైతే రాజుగారు తన ప్రయత్నం ప్రారంభిస్తున్నాడో ఆ రాజుగారు ప్రారంభించినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఆ ఉత్సాహం అనేటువంటిది, ఆ ప్రయత్నం అనేటువంటిది తన కింది అధికారులందరికీ కూడా, ఆ సేనాధిపతికి, మిగతా సైన్యానికి అందరికీ కూడా అది చేరిపోతుంది, వారిలో కూడా పట్టుదల పెరుగుతుంది. అంతకుముందు ఏ రాజుగారు రాజ్యంలో అరాచకం ఉందండి అనేటువంటి భావనతోటి వారందరూ వచ్చారు మనమేం చేస్తామని మొక్కుబడిగా యుద్ధం చేసినటువంటి సైనికులే ఈసారి గెలవాలనే పట్టుదలతో యుద్ధం చేస్తారు. మరి లేకపోతే మరి అదే సైన్యము, అదే రాజు, అదే శత్రురాజులు, అప్పుడు ఓడిపోవడం ఏంటి, ఇప్పుడు గెలవడం ఏంటి, మధ్యలో శ్రీ మహావిష్ణువు యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఏమిటి అంటే ఈ భగవంతుని అనుగ్రహము వల్ల వీరందరి మనసులు మారిపోతాయి. రాజుగారు ఎప్పుడైతే ఉత్సాహంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడో మరి రాజుగారి యొక్క ఆ కోరిక ఏదుందో, ఆయన ఆశయం ఉందో, ఆ ఆశయాన్ని నెరవేర్చవలసిన బాధ్యత అంతా కూడా వారి రాజు యొక్క కింద ఉండే అధికారులది. కాబట్టి ఎప్పుడైతే రాజుగారు బాగా యాక్టివ్గా ఉండి యుద్ధం చేస్తారో మరి వారందరూ కూడా చేయాలి తప్పదు. అంటే వారందరినీ ఆయన కూడా బాగా పులప్ చేయడము అని అంటారు, బాగా వారందరినీ కూడా పులప్ చేసి గేరప్ చేసి యుద్ధానికి సన్నద్ధం చేయడం వల్ల ఓడిపోవలసినటువంటి పురంజయుడి యొక్క సైన్యము శత్రురాజులు చేతిలో ఓడిపోవలసిన పురంజయుని సైన్యము గెలిచింది. గెలవాల్సిన శత్రురాజ్య సైనికులు, శత్రురాజులందరూ కూడా ఓడిపోయారు. ఇక విజయలక్ష్మిని వరించినటువంటి పురంజయుడు రాజ్యానికి విచ్చేసి సదాచార సంపన్నుడై ఏమైంది, ఎందుకు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు.
మరి ఇంతకుముందు కూడా రాజ్యపాలన సాగించాడు. మొట్టమొదటి రాజ్యం సుభిక్షంగా ఉంది, రాజ్యం బాగానే ఉంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. కానీ అప్పుడు వచ్చిన రాజ్యము వంశపారంపర్యంగా వచ్చినటువంటిది, కష్టపడితే వచ్చిన రాజ్యం కాదు, తండ్రి గారి నుంచి వచ్చిన రాజ్యము. అప్పటికి ఒక స్థితి ఏర్పడింది, ఒక ఆస్తి ఏర్పడింది, ఒక అంతస్తు ఏర్పడింది. ఆ అంతస్తు ఆస్తి ఏర్పడినటువంటి ఆ రాజ్యాన్ని ఆయన అలాగే కొనసాగిస్తూ పరిపాలన నిర్లక్ష్యం చేయడం వల్ల, అంతర్గత శత్రువులు బయలుదేరడం వల్ల, ఈ అంతర్గత శత్రువులే, ఆ రాజ్యంలో ఏర్పడిన అంతర్గత శత్రువులే శత్రురాజులకు గూఢచర్యం చేయడం వల్ల శత్రురాజులు దండెత్తి వచ్చారు. ఇప్పుడు భగవంతుని అనుగ్రహం వల్ల ఇక చేజారిపోతుంది, ఓడిపోతాను అనుకున్నటువంటి రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని పోరాటంతో దక్కించుకున్నాడు, కష్టపడి దక్కించుకున్నాడు, ప్రయత్నం చేసి దక్కించుకున్నాడు, పోయేదాన్ని జారిపోయేదాన్ని పట్టుకున్నాడు, కష్టపడ్డాడు. కాబట్టి రాజ్యము విలువ, సింహాసనము విలువ, అధికారము విలువ, పరిపాలన విలువ పురంజయునికి అర్థమైంది. వంశపారంపర్యంగా వచ్చినప్పుడు అర్థం కాలేదు, కష్టపడి సంపాదించినప్పుడు అర్థమైంది. మనకు కూడా ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి వృత్తాంతాలు, కథలు కూడా మన జీవితాలకు అన్వయించుకునేటువంటివి. మనకు కూడా ఏదైనా సులభంగా, కష్టం లేకుండా, కష్ట సాధ్యం కాకుండా అయాచితంగా వస్తే దాని విలువ తెలియదు. అయాచితంగా కాకుండా శ్రమపడి కష్టపడి వారు సాధిస్తారో అప్పుడు ఆ యొక్క విద్య కానీ, ఆ సంపద కానీ, ఆ ఆస్తి కానీ, ఆ అధికారము కానీ, ఆ గౌరవము కానీ దాని విలువ అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఊరికే వస్తే అది వచ్చినప్పుడు దానికి పెద్ద విలువ లేదు, పోయినా బాధ కాదు, కానీ కష్టపడి సంపాదించినప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది. అలా ఆ పురంజేరికి కూడా ఈ శత్రురాజుల మీద బాగా ప్రయత్నం చేసి పోరాటం చేసి రాజ్యాన్ని దక్కించుకోవడం వల్ల అప్పుడు ఆయన ఇక లాభం లేదు, పూర్వంలాగా ఈ భోగాలలో మునిగి తేలుతూ విలాసాలలో మునిగి తేలుతూ ఉంటే రాజ్యం నడవదు అని సదాచార సంపన్నుడై ఆ విలాసాలన్నిటికీ స్వస్థ చెప్పాడు, భోగాలకి స్వస్థ చెప్పాడు, రాజ్యం మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఇప్పుడు మరి ఎవరి అనుగ్రహంతో రాజ్యాన్ని పొందాడు? విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో రాజ్యాన్ని పొందాడు. మరి ఆయన కృతజ్ఞత తెలపాలి. మనం ఎవరి దగ్గరైనా ఒక సహాయం తీసుకునే వారికి కృతజ్ఞత తెలపాలి. అదే మనము గత అధ్యాయాల్లో చెప్పుకున్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా జన్మించేటప్పుడు 3 రుణాలతో పుడతాడు. అది దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అన్నప్పుడు, మరి దేవరుణము అంటే ఏమిటి? ఈ ప్రకృతిలో ఉండేటువంటి అన్ని అవకాశాలని ప్రకృతి సహాయం ద్వారా మనము జీవిస్తున్నాం కాబట్టి ప్రకృతికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞతాపూర్వము ఏమిటి? కృతజ్ఞత ఏమిటంటే దేవుడి యొక్క పూజ యజ్ఞ యాగాది కృతములు చేయడము, భగవంతుని ఆరాధన చేయడము, మంచి పనులు చేయడము, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడము, 10 మందికి ఉపయోగపడే కార్యాలు చేయడము అనేటువంటిది. అలా కృతజ్ఞత తెలుపుకోవాలి కదా. ఆ విధంగా ఈ పురంజయుడు కూడా ఆ శ్రీ మహావిష్ణువుకు, భగవంతునికి కృతజ్ఞత తెలుపుకునే పూర్వకంగా సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుడి వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. దేవేంద్రుడి వలె అంటే ఇంద్ర పదవి. ఇంద్రుడి యొక్క పదవికి ఎవరు ఎసురుపడడం చాలా కష్టం. ఇంద్ర పదవి అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది. అంటే ఇక ఈ పురంజయుని వైపు ఎవరు, శత్రురాజులు, సామంతరాజులు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. అమ్మో ఆయన వైపా, ఆయనతో మసి అయిపోతామండి, ఆయన మీద మనమే యుద్ధం చేస్తాము, లాభం లేదు, అంత పరాక్రమవంతుడు, దైవీశక్తి సంపన్నుడు అనేటువంటి భావన అందరి సామంతరాజులలో, ఆ పక్క రాజ్యాలలో, శత్రురాజ్యాలలో ఏర్పడింది. అంటే అప్పుడు ఏమిటి, ఈయన గడ్డు లేదు కాబట్టి దేవేంద్ర వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఒక అనుభవం కలిగింది జీవితంలో. ఏమనుభవము? ఈ యొక్క విలాసాలు ఇవన్నీ కూడా అశాశ్వతము, భగవంతుడే శాశ్వతము, ఎప్పటికైనా భగవద్భక్తి శాశ్వతము అనేటువంటి అనుభవంతో ఏ ఏ కాలాల్లో భగవంతుని ఏ ఏ రూపాల్లో అర్చించాలి అని పెద్దల ద్వారా తెలుసుకొని ఆ విధంగా వారిని అర్చిస్తూ ఉన్నాడు. తర్వాత ఏ ఏ క్షేత్రాల్లో ఏ ఏ అర్చారూపాలు ఉంటాయి, ఏ ఏ క్షేత్రాలకి ఎటువంటి పుణ్య విశేషాలు ఉంటాయి, ఏ తీర్థాలకి ఎటువంటి మహిమలు ఉంటాయి అని తెలుసుకొని ఆ విధంగా రాజ్యభారాన్ని వహిస్తూ కూడా తనకున్నటువంటి కొద్ది సమయంలో
గత అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ఈ 100 సంవత్సరాల జీవితంలో ఆయుర్నశ్చితి పశ్యతాం ప్రతిక్షణం యాతిక్షణం యౌవనం, ప్రతిరోజు ఆయుష్ నశించిపోతూ ఉంటుంది, యవ్వనం క్షణభంగరమైపోతూ ఉంటుంది, జీవితం చంచలమైనటువంటిది క్షణభంగరమైనటువంటిది, ఒక మెరుపులాగా ఇలా జీవితం వస్తుంది పోతూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క మన ఉన్నటువంటి చిన్న జీవితంలోనే కొద్ది కాలంలోనే అన్నీ చూడాలి, అన్నీ అనుభవించాలి. కాబట్టి రాజ్యపాలన చేస్తూ అన్ని పుణ్యక్షేత్రాలని సందర్శిస్తూ పుణ్య నదులలో తీర్థ స్నానాలు చేస్తూ సత్పురుషులతోటి పేరెదెక్కగన్న వారితోటి సంబంధాలు పెట్టుకుంటూ ప్రముఖుడై అబ్బో ఆయన రాజ్యం చేస్తున్నాడండి, ఆయన రాజ్యానికి ఏందండి, అయినా కూడా ఏమాత్రం గర్వం లేదు, ఏమాత్రం అహంకారం లేదు, అన్ని క్షేత్రాల్లో వెళ్ళి మామూలుగా దర్శనాలు చేసుకుంటున్నాడు, అన్ని తీర్థాల్లో స్నానాలు చేస్తున్నాడు, అన్ని ఆచారాలు పాటిస్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఒక స్థితికి వచ్చిన తర్వాత మనం ఇదంతా కూడా ఉత్తదని కొట్టి పారేస్తాము, అటువంటి స్థితి వస్తుంది. అలా కాకుండా అతను ఆ ఆచారాలని సాంప్రదాయాలని గౌరవిస్తూ ఆ క్షేత్రాలకు వెళ్ళి ఎప్పుడెప్పుడు ఏ విధంగా శ్రీహరిని సేవించుకుందామా అని ఆయన ఆ సేవిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఇంకా తన రాజ్యానికి వచ్చేటువంటి మునిపుంగవులు పెద్దవారు వస్తే ఏమండి, ఎక్కడ విష్ణుక్షేత్రం ఉంది, ఎక్కడ సేవక్షేత్రం ఉంది, ఎక్కడ ఏ మహత్యం ఉంది, ఎక్కడ ఏమి దర్శించుకుంటే బాగుంటుంది అని వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ఈ లోపల ఒకరోజు ఆయనకు ఒక ఆకాశవాణి వినబడింది అని మనకి చెప్పారు. ఆకాశవాణి అంటే మనం ఈ రోజుల్లో ఒక స్వప్నం అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని స్వప్నాల్లో జరిగేవి, కొన్ని వచ్చిన స్వప్నాలు నిజమవుతాయని మనకి నానుడు కూడా ఉంది. ఏమైంది, ఓ పురంజయ, భూలోక వైకుంఠం అని ఒక ప్రదేశం ఉందయ్యా. ఆ భూలోక వైకుంఠం అనే ప్రదేశం ఏమిటి అంటే శ్రీరంగక్షేత్రము. ఆ శ్రీరంగక్షేత్రం అనేటువంటిది భూలోక వైకుంఠము లాంటిది, నేను అక్కడికి వెళ్ళవయ్యా, అక్కడికి వెళ్ళి ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసుకో, దర్శనం చేసుకుంటే నీ జీవితము పరిపూర్ణమవుతుంది అని ఆయనకు ఆకాశవాణి వినిపించింది. వినిపిస్తే అప్పుడు ఆయన ఆ పురంజయుడు శ్రీరంగానికి ప్రయాణమై శ్రీరంగం దగ్గర కావేరీ నదిలో స్నానాధికారులు పూర్తి చేసుకొని ఆ శ్రీరంగనాథుని శాస్త్ర ప్రకారంగా అర్చిస్తాడు. అర్చించిన తర్వాత అప్పుడు ఆయనకి ఇక లాభం లేదు, ఇంకా ఈ రాజ్యపాలన నేను చేయడం అనేది సమంజసం కాదు, వార్ధక్యం వచ్చేసింది, కొంతకాలం జరిగిపోయింది, ఎంతకాలం చేస్తాడు అని అక్కడ ఒక నెల రోజుల పాటు ఏదో కార్తీక మాసంలో వెళ్ళాడు. అక్కడే ఆ కార్తీక విధులన్నీ కూడా ఆచరించి మళ్ళీ తన రాజ్యానికి తిరిగి వచ్చి తన కుమారుడికి పట్టాభిషేకం చేస్తాడు. కొంతకాలం తర్వాత తన కుమారుడికి పట్టాభిషేకం చేసేసి రాజ్యాన్ని కుమారుడికి మొత్తం కూడా అప్పగించేసి ఆయన ఆ వానప్రస్థానికి వెళ్ళి అక్కడ ఎక్కడో ఒక మంచి ఒక పుణ్యతీర్థంలో పుణ్య ప్రదేశంలో కాశీ వారణాసి లాంటి కాశీ గయ ప్రయాగ అటువంటి పుణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడే మొత్తం కూడా భగవత్ సేవలో కాలాన్ని గడుపుతూ తన జీవితాన్ని మొత్తం కూడా పూర్తి చేసుకుని చివరికి భగవంతునిలో లీనమయ్యాడు అని మనకి పురంజని యొక్క వృత్తాంతము మొత్తం కూడా మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఈ పురంజయుని వృత్తాంతము మనకి ఏమి తెలియజేస్తుంది అంటే ఎవరైనా సరే కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలి అంటే మనకు ఒక స్వాంతన దొరుకుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక ఆలంబన దొరుకుతుంది. ఎవరు ఆలంబన అంటే అది భగవంతుడు. అందుకే మనకి దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని ఒక సామెత మనందరికీ తెలిసిందే. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటే ఎవరు మరి ఎవరు వారిని పట్టించుకోరు, ఎవరూ చూడరు, ఆ తర్వాత ఎవరి ఆలంబన లేదు, ఎవరి సపోర్ట్ లేదు, అటువంటి వారికి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని. అందుకే మనకి భగవంతునికి ఆర్తత్రాణ పరాయణుడు అనే నామధేయం ఉంటుంది. ఆర్తత్రాణ పరాయణుడు అంటే ఆర్తులను ఆదుకునేటువంటి వాడు, ఆర్తులను ఆదుకునేవాడు ఆర్తత్రాణ పరాయణుడు. ఆపద్ బాంధవుడు అంటే ఆపదలలో ఆదుకునే బాంధవుడు ఆపద్ బాంధవుడు అనేటువంటిది. ఇక్కడ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనము ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాము. ఎలా ఉంటుందంటే కౌరవ సభలో
ద్రౌపదీదేవి అవమానం పాలవుతూ ఉంటుంది. ఆ దుశ్శాసనుడు చీరలు లాగుతూ ఉంటాడు. దుశ్శాసనుడు చీరలన్నీ లాగుతూ ఉన్నప్పుడు ఆ ద్రౌపది తను ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఏం చేయాలి? ఆ భర్తలందరూ కూడా ఓడిపోయారు. దుర్యోధని చేతులు ఆ శకుని యొక్క మాయాజూతంలో భర్తలు ఓడిపోయారు. వారు స్వతంత్రులు కారు, పరతంత్రులు కాబట్టి వారు ఏమీ చేయడానికి లేదు, వారు రక్షించే స్థితిలో లేరు. అక్కడ ఉండే పెద్దవారందరూ కూడా ఆ దుర్యోధను యొక్క భయానికి ఎవరూ నోరు మూసుకుని ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఎవరో ఒకరు చెప్పినా కూడా అక్కడ లెక్క చేసే పరిస్థితి లేదు. ఎవరు కాపాడాలి, ఏం చెయ్యాలి? ద్రౌపది మానాన్ని రక్షించుకోవాలి. నిండు సభ, కొన్ని వందల మంది పెద్దవారు, సభికులు, సైనికులు అందరూ ఉన్నారు. ఎవరిని ప్రార్థించింది? శ్రీకృష్ణ పరమాత్మ ఆర్తత్వరపరాయణ లోకలక్షక లోకబాంధవ కాపాడవయ్యా. ఏం చేశాడు? మనందరికీ తెలిసిన విషయమే, తెలిసిన కథనే, తెలిసిన వృత్తాంతమే. ఆయన అదృశ్యంగా వచ్చి ఆ దుశ్శాసనుడికి విసుగు పుట్టేంతవరకు కూడా ద్రౌపదికి మానాన్ని కాపాడుతూ చీరలను సరఫరా చేశాడు. ఒక 4-5 వస్త్రాలయాలు పట్టుకొచ్చేసి ఇచ్చేశాడు. అలా కాపాడుతాడు. ఇవన్నీ కూడా జీవితంలో మనము తెలుసుకోవలసినటువంటి, మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థిస్తే మన కష్టాల కడల నుంచి ఆయన బయటపడేస్తాడు అనేటివి మనకి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి వృత్తాంతాలు ఇవన్నీ కూడా. ఇక రేపటి అధ్యాయం నుండి మనకి ముఖ్యమైనటువంటి భగవద్భక్తుడైనటువంటి అంబరీషుని యొక్క వృత్తాంతము ప్రారంభమవుతుంది. అంబరీషుడి యొక్క వృత్తాంతం ఏమిటి, ఆ కథ ఏమిటి, అంబరీషుని శ్రీ మహావిష్ణువు ఏ విధంగా సంరక్షించాడు, కాపాడాడు అనే విషయాన్ని రేపటి అధ్యాయం నుంచి మనము విశదంగా తెలుసుకుందాము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం.